కేసీఆర్ గట్టుకు వరాల చల్లు ఏమేమి ఇస్తుండే తెలుసు ఆమెకి? బస్టాండ్ బాగాలేదంట, దాన్ని బాగా చేయడానికే 2 కోట్లు ఇస్తాడంట. గుర్రంగడ్డ బ్రిడ్జికి 8 కోట్లు అవుతా అంట, కానీ 10 కోట్లు ఇస్తాడంట. ఇంకా ఒకటి గురుకుల పాఠశాల ఇస్తాడంట. ఇంకా ప్రత్యేకంగా గద్వాలని బాగు చేయడానికి 100 కోట్లు ఇస్తాడంట, 100 కోట్లు ఇస్తాడు. ఇంకా ఇంకేమి ఇస్తాడు? ఇంకేమేమి చెప్పిండు ఒక 4-5. ఇవన్నిట్లోనే తెలుసా, తెలంగాణ రాగానే మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు? దళితుని చేస్తాను చెప్పిండు కదా, పక్క ఇది కూడా అసలు నియామకాలే, పక్క ఇవి అసలు పక్క. ఈరోజు కేసీఆర్ వచ్చి అక్కడ సభ పెడుతుందంటే అది కేసీఆర్దో కృష్ణమోహన్దో కాదు, డీకే అర్ణది. డీకే అర్ణం అక్కడ అంత స్ట్రాంగ్గా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వచ్చి మంత్రులందరూ అక్కడ వచ్చి కూర్చొని ఈరోజు సభ పెట్టి మాట్లాడుతున్నారు. తప్పితే కేసీఆర్ సొంతంగా రాలే. 100 కోట్లు ఇస్తాడంట, 2 కోట్లు బస్టాండ్కి ఇస్తాడంట, 10 కోట్లు బ్రిడ్జికి ఇస్తాడంట. అవునా, డీకేఆర్న అసెంబ్లీలో ఓట్లా అన్నప్పుడు బ్రిడ్జి కావాలని గుర్రంగడ్డకి నువ్వు ఎందుకు శాంక్షన్ చేయలే? ఈరోజు ఎందుకు వచ్చినావు? ఇన్ని వరాలు 4 సంవత్సరాల ముందే ఇచ్చింటే నడిగడ్డ మంచిగా డెవలప్ అవుతున్నాయి కదా, అప్పుడు ఎందుకు ఇవ్వకపోతుంది? ప్రజలారా, ఇదంతా ఎట్లుంది తెలుసా? తెలంగాణకు దళితుడే సీఎం అవుతాడు అని చెప్పింది కదా, సీఎం అయిందా? అయితేనేమో అయినట్లా, కాకపోతే ఈ ఒక్క పైసా కూడా రాదు. ఇవన్నీ ఓట్ల కోసము చేసుకోవడానికి గద్వాల ప్రజలు డీకే నాకు రుణపడ్డారు. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ లేడింది కాబట్టి ఈరోజు వచ్చి ఇన్ని వరాలు ఇచ్చిపోతున్నాం. ఇక్కడ ఇవన్నీ అన్నీ గెలిచేది మాత్రం ఉండదు గద్వాల్లో, ఇది ట్రూ.